మామైజ్ మరొక్కసారి చూడు మరొక్కసారి చూడొచ్చుగా ఈ మరొక్కసారి అనేది ఏదైతుందో ఇది చాలా బాగుంటుందండి వాడు నిజం అంటే కొన్ని కొన్నిసార్లు తనివి తీరని సందర్భాలు ఉంటాయన్నమాట లైక్ ఎలా అంటే నేను ఏదైనా ఎప్పుడో మీరు ఆడికే పోతే ఎట్లా అలా కాదు అలా కాదు ఇప్పుడు ఏదైనా ఒక మంచి అంటే బాగా డ్యాన్స్ చేసామనుకో ఏ మహేష్ చాలా బాగా డ్యాన్స్ చేసావు మళ్ళీ ఒకసారి చేయవా మంచి స్వీట్ తిన్నాము కొంచెమే ఉందనుకో స్వీటు మరొక్కసారి పెట్టవచ్చుగా చాలా బాగుంది స్వీటు బాగా నవ్వారనుకో మళ్ళీ ఒకసారి నవ్వొచ్చుగా ఎంత బాగుందో తెలుసా మీ నవ్వు అలా మరొక్కసారి మరొక్కసారి అని అడగడంలో ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడి మహేష్ గారు పాట బాగుందండి మళ్ళొక్కసారి వన్స్ మోర్ ప్లీజ్ అన్నావు అనుకో ఇంకా ఇంకా ఎక్కువ ఒక ఆయన ఇలానే స్టేజ్ మీద పాట పాడుతున్నాడు అనమాట మరుగేల రాఘవా మరుగేల వన్ స్మోర్ అన్న ఆట అడు మళ్ళీ పాడిన తర్వాత మళ్ళీ వన్స్ మోవర్ అన్న ఆట అట్లా ఏడు ఎనిమిది సార్లు పాట పాడిన తర్వాత అరే ఏమిరా నేను ఏం తప్పు చేశాన్రా వన్స్ మోర్ వన్స్ మోర్ వన్స్ మోర్ అని చెప్పేసి నన్ను చంపుతున్నావు ఎందుకురా ఏమైంది అంటే నువ్వు కరెక్ట్ వాడేంతవరకు అతనే చెప్తా అలా కూడా ఉంటుంది అనమాట ఓకే సో మీ అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఆహా స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఇంకా 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 బానిసత్వంతో ఉన్నటువంటి మన స్వేచ్ఛా వాయువులు అందించి డెబ్భై ఎనిమిది డెబ్భై ఏడు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు డెబ్బై ఎనిమిదవ సంవత్సరాలు అన్నమాట మరి ఈ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము ఏదైనా ఊరికే రాదండి ఎలా వస్తుంది అంటే దాని వెనకాల ఒక కృషి ఒక పట్టుదల ఒక నిరంతర శ్రమ ఒక బర్నింగ్ డిజైర్ మా దేశం మాకు కావాలి అని కొట్లాడి తెచ్చుకొని సూర్యుడు అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఉతికి ఆరేసి తగ్గేదేలే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కష్టపడ్డాం బ్రిటిష్ వాళ్ళని ఇలగొట్టాం సర్వం నాశనం చేశారు అన్నీ తీసుకెళ్ళిపోయారు మన దగ్గర నుండి మన ఆస్తులు మన పాస్తులు ఓకే మన మన వజ్రాలు మన ధనం అన్నింటినీ తీసుకొని వెళ్ళిపోయారు అయినా కుంగిపోలే ఒక సాలిడ్ ఏం చేస్తుంది తెలుసా తాను కష్టపడి తను అంతా పోగులన్ని కూడా పోగులు ఎక్కడించోలు రావు దాని శరీరం నుండే వస్తుంటుందన్నమాట అలా 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 చాలా కష్టపడి చాలా కష్టపడి చాలా కష్టపడి అదొక మంచి ఒక సాలిడ్ గూడు కట్టుకుంటుంది అమ్మయ్య గూడు ఉంది ఇక ఏం కాదు హాయిగా ఉండొచ్చు అని అనుకున్న సందర్భంలో ఏదో ఒక సందర్భంలో భార్య ఇంట్లో ఏమండి ఆ సాలిడ్ గూడు పెట్టిందండి అని చెప్పేసి చీపురు గట్ట తీసుకొని ఇలా అంటే ఒక్కసారి తన సామ్రాజ్యం మొత్తం కూలిపోతుంది కింద పడిపోతుంది తల్లడిల్లిపోతుంది తల్లెళ్ళిపోయినా అది ఏం బాధపడదు మళ్ళీ పైకి లేస్తుంది మళ్ళీ ప్రయత్నిస్తుంది మళ్ళీ తనకు తాను ధైర్యం చెప్పుకుంటుంది మళ్ళీ ప్రయత్నిస్తుంది మళ్ళీ ఒక గూడు కట్టుకుంటుంది అదంతా కూడా మనకు ఒక ఆదర్శం అన్నమాట అలాగే మనల్ని ఇన్ని సంవత్సరాలు వాళ్ళు మనల్ని పాలించేసి మన దగ్గర అన్నీ ఎత్తుకొని పోయి మన టెంపుల్స్ అన్నీ కూలగొట్టేసి టెంపుల్స్లో ఉన్నటువంటి ఆభరణాలు వజ్రాలు కోహినూరు వజ్రం అటువంటి అన్నీ తీసుకొని పోయినా కూడా మళ్ళీ పుంజుకుంటున్నాం అంటే మనం ఎంత కొట్టినా చావనటువంటి పాములం మనం అలాగే ఈ డెబ్బై ఎనిమిదవ వసంతంలోకి అడుగుపెట్టాము మనం సమర యోధులు తమ ప్రాణాలను పనంగా పెట్టి దేశానికి స్వాతంత్ర్యం సంపాదించారు నాటి నుంచి భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాల్లో పోటీ పడుతుంది ఇవాళ ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగిరేశారు అలాగే ఏపీలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి తెలంగాణలో రేవంత్ రెడ్డి కానీ అందరూ జెండా ఎగిరేశారు అందరు జెండా వందనం చేసుకున్నారు చక్కగా మార్నింగే లేశారు పూజలు పునస్కారాలు అవన్నీ కూడా చేసుకొని తెల్ల డ్రెస్ వేసుకొని ఎక్కడ లేనటువంటి స్వాతంత్ర భక్తి ఎక్కడ లేనటువంటి దేశభక్తిని గుండెల్లో నింపుకుని అక్కడికి వెళ్ళేసి జెండా వందనం ఎగిరేసి జెండాకు వందనం చేసి చక్కగా మళ్ళీ ఇంటికి వచ్చాం అట్లీస్ట్ ఒక్క రోజన్నా కూడా పాటిస్తున్నాం అక్కడికే సంతోషం కానీ కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే నిజంగా మనకు స్వాతంత్రం ఇంకా రాలేదు ఇంకా కావాలి ఇంకా మనం పా ఇంకా బానిస బతుకుల్లోనే ఉన్నాము ఇంకా ఎవరికీ అంత స్వేచ్ఛగా లేదు ఏనాడైతే ఆడది అర్ధరాత్రి వీధి వెంట నడుస్తుందో ఆనాడే పూర్తి స్వాతంత్రం వస్తుందన్నటువంటి గాంధీజీ ఈరోజు గాంధీజీ గనక ఉండుంటే ఒకవేళ ఆయన గనక నడి రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఆయనకు కూడా చాలా కష్టమయ్యేది సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఇంకా మార్పు రావాలి మనుషుల్లో మార్పు రావాలి ఓకే మార్పు డెఫినెట్గా వస్తుంది అండ్ చాలాసార్లు చెప్పాను ఇప్పుడు మీరు కూడా ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి చెప్పే ప్రయత్నం చేయండి అండ్ అలాగే మంచి మంచి పాటలు కూడా ఈరోజు మనం ప్లే చేసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే అండ్ అలాగే ఈరోజు నాకు చాలా ఇష్టమైనటువంటి హీరోయిన్ సుహాసిని సో సుహాసిని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం సుహాసిని గారు మీకు తెలుగు రేడియో తరపు నుండి మెనీ 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 మో హ్యాపీ రిటర్న్ సార్ అలాగే హీరో శ్రీహరి గారు పుట్టినరోజు కూడా శ్రీహరి గారికి హ్యాపీ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే తెలియజేస్తున్నాము ఆయన కొన్ని కొన్ని చేసినటువంటి కొన్ని పాత్రలు ఇప్పటికీ మనం మనం మర్చిపోము ఒక్కరు కాదు షేర్ కాన్ వంద మందిని పంపు అని చెప్పేసి ఆయన చాలా లాస్ట్ మెంట్లో చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేయడం జరిగింది కొన్ని చేయడాల అలవాట్లు కొంచెం ముందుగానే ఆలోచించుంటే లైఫ్ ఇంకా బాగుంటుండే ఇక ఆ విషయాలన్నీ కూడా మనం పక్కన పెట్టేస్తే ఈరోజు మనం ఏం చేద్దాం మన షోలో బోల్డ్ అన్ని కబర్లు చెప్పుకుందాం ఎన్ని అప్డేట్స్ తీసుకొచ్చాను మీకోసం హైదరాబాద్లో విపరీతమైనటువంటి వర్షం పడుతూ ఉంది నేను బయట ఎవరో పిల్లలు చెప్తూ ఉన్నారు అనే వర్షం పడుతుంది బయట అని చెప్పేసి అరే అవునా అని చెప్పేసి నేను చూస్తే నా షూస్ ఒకటి ఉంది ఒకటి కొట్టుకొని పోయింది ఎట్లా ఒక షూస్ తోటి ఏం చేయాలి అని చెప్పేసి మెల్లగా ఛత్రి తీసుకొని అలా కొంచెం ప్యాంటు పైకి అనుకొని అలా పైకి వెళ్ళి బయటికి వెళ్ళి చూశాను గుండెపోతే వర్షం పోయింది షూయే కదా పెద్దది ఏం కాదు కదా ఇది పోతే ఇంకో షూస్ అది పోతే ఇంకో షూస్ నైట్ షూస్ లేకుండా వెళ్ళిపోతాను ఇంటికి నన్ను ఎవరైనా చూసేది ఉందా లేకుంటే ఎవరన్నా ఏ మహేష్ గారు ఒకటే ఉందేంటండి అని చెప్పేసి నన్ను ఏమైనా అడిగేటోళ్ళ అవునండి ఒకటే ఉందంటే ఆవిడ దేవుడు నాకు ఒకటే ఇచ్చాడు షూజ్ లేనంత మాత్రా ఏం ప్రాబ్లం లేదు అందుకోసమే కారేషుదాసి కారేషు మంత్రి అని చెప్పేసి అంటారండి కారేషు దాసి కారేషు మంత్రి కరణేశు మంత్రి అంటారు కదా తెలుసా మీకు ఎప్పుడైనా కారేషు దాసి అంటే కారేషు దాసి అంటే వర్షం పడేటప్పుడు ఆ వర్షం మన షూస్ మీద పడి మన షూస్ కనుక కారుతూ ఉందనుకో అప్పుడు మనం ఆ కారే షూస్ను మనం దాచిపెట్టామనుకో అప్పుడు కారేషు దాచి మరి ఎవరిది కారణిషూ అంటే మంత్రిది మంత్రిది ఏది కరణి కారణిషు మంత్రి బాగానే ఉందా ఇంకా ఇటువంటి చాలా ఉంటాయి అండ్ అలాగే ఇక మీరు ఎవరికైనా మంచి మంచి సాంగ్స్ మీరు డెడికేట్ చేసుకోవాలనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసు కదా అందరికీ అన్నీ ఉంటాయి దేవుడు నాకు కూడా ఒకటిచ్చాడు ఓకే రేడియోకి ఒకటిచ్చాడు ప్రేమకైతే లవ్కి అయితే వన్ ఫోర్ త్రీ అర్జెంటుగా అంబులెన్స్కి అయితే వన్ నాట్ ఎయిట్ ఓకే ఇక మిగతా వాటికి వన్ జీరో ఫైవ్ త్రీ వన్ జీరో ఫైవ్ నైన్ డబల్ వన్ డబల్ నైన్ ఇలా రకరకాలుగా ఉంటుంది అన్నమాట కానీ రేడియోకి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్ అలా కాల్ చేయగానే ట్రింగ్ 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 అని చెప్పేసి ఇక్కడ ఒక మోగుతుంది మోగానే ఒక హస్కీ అండ్ హాట్ వాయిస్ హలో హాయ్ అని పలకరిస్తారు ఈ గొంతే వరద అంటే తెలుసుగా ఓకే సో అలాగే మీకు ఇష్టమైనటువంటి పాటలు ఏవైనా పర్వాలేదు మెలోడీ పాటలైనా ఫాస్ట్ బీట్ సాంగ్స్ అయినా ఓకే అండ్ అలాగే నైంటీస్ అయినా ఎయిటీస్ అయినా ఏదైనా పర్వాలేదు మంచి మంచి సాంగ్స్ ఈరోజు మనం విందాం దానికి మీరు చేయాల్సిందల్లా జస్ట్ మన వాట్సాప్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ సుహాసిని గారు అనగానే మనకు ఇమీడియట్గా కొన్ని కొన్ని పాటలు గుర్తొస్తాయి నిజంగా ఆ మేడము అంటే కళ్ళల్లోకి మన కళ ఆమె ప్రతిబింబం కనబడగానే అరే ఈ ఈ పాటలో ఈమెనే చేసింది కదా అని చెప్పేసి మనకు గుర్తొస్తుందన్నమాట సో మరి మీకు సుహాస్ని గారి ఎలాంటి పాటలు అంటే ఇష్టము దేశభక్తి గీతాలు ఏమైనా పాడతారా ఈరోజు చక్కగా పాడండి అండ్ అలాగే ఒక ఫన్నీ క్వశ్చన్ కూడా తీసుకురావడం జరిగింది కాకుంటే ఈ పాట తర్వాత మన ఫన్నీ క్వశ్చన్ తోటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం అండ్ ఆల్ ద వే మీ అందరి కోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది ఇప్పుడు మూతి మూడ్చుకొని అలా కార్ డ్రైవ్ చేస్తున్నారనుకో పక్కనే మీ ఆయన ఉన్నాడనుకో ఆయన ఏమనడు ఎందుకంటే ఏమనడు ఏది ఏమన్నా అంటేనే వాళ్ళు మూతి ముడుచుకుంటారు కదా సైలెంట్గా ఉంటారు వాళ్ళ దగ్గర నుండి ఎప్పుడు కాసింత నవ్వు కనబడుద్దా ఆ పెదాల మధ్య అప్పుడే ఎదురు చూస్తాడు తర్వాత మెల్లగా ఏమైంది అరే ఓకే ఎందుకంత డల్గా ఉన్నావు ఇండియా వెళ్తావా వెళ్ళు రాఖీ పౌర్ణమి దగ్గరకు వచ్చింది మీ అన్నయ్యకి రాఖీ కట్టాలనే కదా నో ప్రాబ్లం అడ్రస్ చెప్పు నేను అమెజాన్లో పంపిస్తాను అవసరం లేదు నేను ఆల్రెడీ పంపించు ఓకే వినాయక చవితి వస్తుంది వెళ్తావా లేదు నాకు తెలిసి నేను ఎప్పుడు వెళ్ళాలో ఓకే ఎందుకలా బొంగమూతి ఎందుకు పెట్టుకున్నావు ఎందుకలా ప్రాబ్లం ఏంటి అసలు చెప్పాలా చెప్పు ఏమైనా చెప్తేనే కదా నాకు తెలిసేది చెప్పకుండా నువ్వు బాధపడితే నాకు ఎలా తెలుస్తుంది ఏం లేదు ఎంఎం ఉన్నాడు కదా ఎంఎమ్మా అంటే అదే మామా మహేష్ ఉన్నాడు కదా ఉన్నాడు అతన్ని రెగ్యులర్గా షో చేయమని చెప్పండి ఓ ఇంత సింపులా అదే 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 ఆయన సడన్గా నాకు కాల్ చేస్తాడు ట్రీంగ్ ట్రింగ్ ట్రీంగ్ ట్రింగ్ హలో హే మహేష్ గుడ్ ఈవినింగ్ హే మామ ఈవినింగ్ మామా ఏమైంది మావా సడన్గా కాల్ చేశారు ఏమైంది మామా నాట్ రికార్డెడ్ షో దిస్ ఇస్ అబ్సల్యూట్లీ లైవ్ షో ఈరోజు హ్యాపీ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే మీ అందరికీ కూడా అండ్ అలాగే గారు మెసేజ్ చేశారు మామ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి వెరీ 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 గుడ్ మార్నింగ్ లక్ష్మీ గారు అండ్ అలాగే తల్ల రవీందర్ మామకి మామ గుడ్ మార్నింగ్ మీకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మామ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫు నుండి అండ్ పూర్ణ గారు వెరీ 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 గుడ్ మార్నింగ్ మ్యామ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ సో చాలామంది ట్యూన్ అయిపోయారు ఈరోజు తెల్లారిందో ఈ మామ కార్యక్రమం వింటున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాము ఓకే సో ఇప్పుడు ఇక స్వాతంత్రం వచ్చేసింది రాత్రి రాత్రి అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే ఎనలేనటువంటి ఆనందం ఒక చిన్న ఇంట్లో ఏమే ఏమే బంగారం ఉన్నావా ఉన్నానండి ఆ బ్రిటిష్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారే బ్రిటిష్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు ఇక మనం హాయిగా ఉండొచ్చు ఈ బానిస సంఖ్యలు మొత్తం తెగిపోయాయి అమ్మయ్యా ఇన్ని రోజుల నుంచి నేను ఎంత పోరాడాను ఏం చేశాను ఎన్ని కష్టాలు పడ్డాను పర్లేదులేండి మన భారతదేశం బాగుపడితే మనకు అదే సంతోషం అని చెప్పేసి అప్పుడు అంత దేశభక్తి ఉండే అప్పుడు విదేశీ వస్తు బహిష్కరణ చేశారు ఇప్పుడు కనుక విదేశీ వస్తు బహిష్కరణ చేశారనుకోండి మన ఇంట్లో ఏమీ ఉండవు ఈ యాపిల్ ఫోను ఈ సామ్సంగ్ ఈ ఆర్క్ బ్లూ ఎయిట్ మన కన్సోలు ఏ ఉన్నదండి విదేశీ వాచ్ షూ ఓకే బెల్టా షర్ట్ ఏమున్నాయండి ఇప్పుడు సడన్గా ఎవరండి వచ్చేసి ఏ మిస్టర్ మామా మహేష్ నాకు తెలుసు నీకు దేశభక్తి చాలా మెండుగా ఉందని నీవు నిజంగా దేశభక్తి ఉన్నవాడివైతే ఇప్పుడు మీ ఇండియాలో విదేశీ వస్తువు బహిష్కరణ జరుగుతోంది మరి నీ బాడీలో నీ నీ బాడీ పైన ఉన్నటువంటి విదేశీ వస్తువు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖమాన్ ఖమాన్ టేక్ ఇట్ అవుట్ అండ్ గివ్ ఇట్ టు మీ ఐ సీ దట్ మన నువ్వే అన్నావు కదరా అయితే నెహ్రూ గారు సిగరెట్ తాగుతున్నారట తాగుతుంటే అప్పుడు విదేశీ వస్తువులన్నీ కూడా చక్కని చలి ఈ ఫ్యాన్లు అవి ఇవన్నీ బయటకి తీసుకొచ్చారు అన్నీ కాలబెడుతున్నారు కాలనీలో మొత్తం ఇవన్నీ చూస్తుంటే ఆయన పెద్ద ఆయన అక్కడ నెహ్రూ గారు సిగరెట్ తాగుతున్నారట ఒక ఆయన దేశభక్తి ఉన్న అతను అయ్యా నెహ్రూ గారు నమస్కారం నమస్తే సార్ ఈ ప్రపంచం మొత్తం విదేశీ వస్తువు బహిష్కరణ మన భారతదేశం మొత్తం విదేశీ వస్తువు బహిష్కరణ అని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి విదేశీ వస్తువులన్నీ కూడా వాళ్ళు కాల్ చేస్తున్నారు సార్ బట్ మీరేంటి సార్ ఫారెన్ సిగరెట్ తాగుతున్నారు అన్నారట ఎవడన్నాడు నేను ఫారెన్ సిగరెట్ తాగుతున్నా అని నేను కూడా సిగరెట్ను కాల్ చేస్తున్నాను ఇంకో దగ్గర కొంచెం నా అటువంటి తొందరపడే వ్యక్తి ఉంటాడు అంటే నేను ఈ మధ్య చాలా మారిపోయింది కదండి ఒకప్పటికిప్పటికీ ముందు పాటలో ఉన్నట్టు నిజంగానే నేను మారిపోయాను మీరు రెండు వేల పదమూడు రైట్ రెండు వేల పదమూడు నుండి నాతోటే ఉన్నారు కదా పద్నాలుగు నుండి ఈ ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ జర్నీ అప్పటింత కోపం లేదు కదా అప్పటింత కోపము అప్పుడంత లరి అట్లా లేదు కదా మారిపోయినట్టున్నాను కదా అప్పుడంత ప్రజెంటేషన్ కూడా లేదు లేండి ఏ ఆఫ్కోర్స్ అది కూడా కరెక్ట్ చేంజ్ అవుతుంది కదా అయితే కొంచెం అతి అతి అత్యుత్సాహం భార్య ఉంది చక్కగా ఈయన ఎప్పుడు ఆయన ధైర్యం చూపించడానికి వాళ్ళ భార్యకు వాళ్ళ భార్య ఉంది ఎప్పుడు చూపించలేదు ఇలానే స్వాతంత్రోద్యమం జరుగుతుంది ఉద్యమం చాలా ఉధృతంగా జరుగుతుంది మా దేశం మాకు కావాలి మా దేశం మాకు కావాలి మీరందరూ కూడా వెళ్ళిపోవాలి మా దేశం నుండి అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళను ఎదిరిస్తూ ఉన్నారు దండు దండుగా గ్రామ గ్రామాల్లో వాడల్లో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు వచ్చారంటే సైలెంట్గా అయిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ నినాదాలు చేస్తున్నారనమాట నాడు అంటే ఒక ఆయన భార్య ముందు హేయ్ దేక్తే ఎమర రోడ్ ఈజు దేక్తే దేకో అని చెప్పేసి బయటికి వెళ్ళి ఏమండి మీరు బయటికి వెళ్ళొద్దండి నా మాట వినండి మీరు చెప్తే అర్థం కాదు మీకు అక్కడ కనబడితే కాల్చిపడేస్తున్నారండి మీరు ఎవరైనా వెళ్తారు బయటికి మీరు వెళ్తే నేను నా సంగతి ఏంటి అసలు నేను ఉండగలను నువ్వు లేకుండా నువ్వు నువ్వు బయటికి ఎలా వెళ్తావు ఏయ్ నా ధైర్యం నీకు తెలియదు నేను ఈ దేశం కోసం అవసరం కూడా నేను నా ప్రాణాలు ఇచ్చేస్తానే అంతలో ఎదులేండి మీ మీ వల్ల ఏది కాదు ఏది ఎందుకు కాదు ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తా చూడు ఈరోజు అని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళేసి అక్కడ ఓ వెయ్యి మంది పోలీసులు ఉన్నారు పోలీసులు ఉన్న తర్వాత వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఏ మిస్టర్ వందే మాత్రం అనకూడదు అని మీకు ఎన్నిసార్లు చెప్పాలి వందే మాత్రం అని పిలిచిన వాడిని మేము కాల్చి నీకు తెలియదా ఈ విషయం సార్ ఏంది సార్ ఏంది వందే మాత్రం అనుకోకూడదు వందే మాత్రం అంటే నిన్ను కాల్ చేస్తాము నీకు తెలీదా ఆ విషయం నాకు నిజంగా తెలియదు సార్ మా ఇంట్లో మా ఆవిడ నిమ్మకాయ పచ్చడి పెడతా అన్నది సార్ ఇక్కడ విడు నిమ్మకాయలు అమ్ముతుండు వంద ఏమాత్రం వంద ఏమాత్రం అన్న సార్ అంతే తప్ప నేను వాళ్ళే మే ఇల్లే ఎక్కడ ఇగోసారి ఈయన ఇల్లు నడవండి మే ఇంటికి వెళ్ళండి మీ ఇంటికి వెళ్దాం పదండి మీరెందుకు సార్ లేదు లేదు మీ ఇల్లు నేను చూడాలి ఇంటికి వచ్చాడు చూడమ్మా ఇతను వందే మాత్రం అనకూడదు అంటే అన్నాడు ఇప్పుడు మళ్ళీ నిమ్మకాయలు వందే మాత్రం అని అంటున్నా ఉన్నాడు ఇతను అన్నాడా అనలేదా అన్నాడంటే విని తీసుకెళ్తారు పాపం అనలేదని అనుకో ఇంక నా లైఫ్ లాంగ్ చెప్పినట్టు వింటాడు పాపం అతను ఏ ఏమీ అనలేదు సార్ నేనే నిమ్మకాయలు తిమ్మన్నాను ఆయనకు నిమ్మకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం సార్ నిమ్మకాయలు ఏమన్నాను సార్ నా అతను అన్నాడు ఒకవేళ అతను అనలేదు అని మీరు అనుకోండి మేము మిమ్మల్ని తీసుకెళ్తాం జైలుకి అని అన్నాడు సార్ వీడు అన్నాడు సార్ వీడే మాసే ఓసే ఓసే అలా కూడా తప్పించుకుంటా ఓకే సో ఇటువంటి చాలా ఫన్నీ టాపిక్స్ అండ్ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన కార్తిక్ గారికి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేస్తున్నాము హ్యాపీ బర్త్డే కార్తిక్ మావా సో ఇక ప్రతి మోదీ గారు చెప్పినట్టుగా ప్రతి ఇంటి ముందు ఈరోజు జాతీయ జెండా ఎగిరింది చాలా సంతోషం కానీ వర్షం పడుతూ ఉంది రే నాకు తెలిసి వర్షం పడి ఈ టైంలో ఆల్రెడీ పెట్టేశారు దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకొని శుభ్రంగా దాన్ని కరెక్ట్గా నీట్గా మడత పెట్టేసి దాన్ని ఎక్కడన్నా బీరువాలో పెట్టుకోవడం చాలా మంచిది దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండాదండా మనదే ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశం అంటే అందరు కూడా ఏకమవుతారు అని చెప్పేసి మరోసారి తెలియజేస్తున్నారు అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఫ్రమ్ కళాధర్ గారి తరపు నుండి ఎంత బ్యూటిఫుల్ మెసేజ్ పంపించారండి కళాధర్ గారు సో ఇక శ్రావణ శుక్రవారం శ్రావణ మాసం చాలా మంది టెంపుల్కి వెళ్తున్నారు మార్నింగ్ మార్నింగే ఈరోజు మామ తీసుకున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే మీ అందరు గుడిలో గంట కొడుతుంటారు కదా గుడిలో గంట ఎందుకు కొడతారో ఇది ఎవరైనా ఆధ్యాత్మికంగా సైంటిఫిక్గా ఫన్నీగా ఎవరైనా చెప్పగలరా గుడిలో గంట ఎందుకు మోగిస్తారో మీకేమైనా తెలుసా అది ఈరోజు మనం తీసుకున్న టాపిక్ అండ్ అలాగే ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది ఇప్పటి వరకు గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఎగరనటువంటి జాతీయ జెండా ఒక పదమూడు గ్రామాల్లో తొలిసారిగా ఎగిరవేశారనమాట బికాస్ ఆఫ్ కొన్ని కారణాలు ఉంటాయి అక్కడ లైక్ ఇఫ్ యూ టేక్ ఛత్తీస్గఢ్ మావోయిస్టుల కారణంగా ఛత్తీస్గఢ్లోని కొన్ని ఊళ్ళల్లో జాతీయ జెండాను ఎప్పుడు ఎగరవేయలేదు అసలు ఎప్పుడు కూడా చూడలేదు అక్కడ ఉన్న వాళ్ళు బట్ ఎట్టకేలకు ఈ పదమూడు ఊళ్ళకు ఇప్పుడు స్వాతంత్రం లభించింది గడిచిన ఏడు నెలలుగా ఆ గ్రామాల్లో తమ కృషి సత్ఫలితాలు ఇచ్చిందని చెప్పేసి పోలీసులు తెలియజేస్తున్నారు నెర్లీఘాట్ పనిదోబీర్ గుండెం పుట్కెల్ అండ్ అలాగే ఈ కొన్ని ఈ పదమూడు గ్రామాలు పదమూడు పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి బట్ గ్రేట్ కదండి ఎప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకోలేదండి ఈసారి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇంకా కొన్ని కొన్ని ఊళ్ళు ఉన్నాయి ఓకే ప్రతి ఊరికి బస్సు సౌకర్యం కూడా కల్పించాలండి ఇంకా వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రాలు రాలేదు కానీ మన హైదరాబాద్లో ఏం చేశారండి బస్సులో లేడీసు ఒక ముగ్గురెక్కి వలుస్తున్నారు ఫ్రీ బస్సు కన చాలు రెండు రోజుల కోసం వాళ్ళ అమ్మగారి ఇంటికి పోతాను బస్ ఎక్కితే ఈడ ఈడ బస్ ఎక్కితే ఆడ దిగుతారు సో వాళ్ళు చక్కగా మన రీసెంట్గా ఎవరో చెప్తున్నారనమాట మహిళలకు ఉచిత బస్సు పథకంపై వాళ్ళు లేడీసు ఏం పని బాట లేదు అధ్యక్ష బస్సులో ఎల్లిపాయలు వేసుకొని ఎల్లిపాయలు వల్లుచుకుంటూ పోతున్నారు అని చెప్పేసి అంటే మా సీతక్క అంటుంది అనమాట తప్పేంది అధ్యక్ష ఓ మహిళ బస్సులో వెల్లిపాయలు ఒలిచిన వీడియోని వైరల్ చేస్తున్నారు టైం వేస్ట్ చేయడం ఎందుకు ఆమె అలా చేసి ఉంటుంది అదేమైనా తప్ప మరో మహిళ బస్సులో అల్లికలు చేస్తున్నారు మహిళలకు అదొక ఆధారం అలాంటప్పుడు మీరు ఎల్లుళ్ళు ఒలవద్దు బస్సులో అది ఇదంటే ఎట్లా అని చెప్పేసి వాళ్ళ మాట్లాడుతున్నారనమాట అండ్ అలాగే భార్య అందంగా తయారవుతోందని చెప్పేసి ఒకతను విడాకులు ఇచ్చాడట వీడు 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 వీడి వీడు వీడు భార్య అందమైన భార్య దొరకడమే నీకు అదృష్టం ఆమె అందంగా తయారైతే వీడు విడాకులు ఇచ్చేసి నాకు అసలు వద్దు నా భార్య అని చెప్పేసి అంటున్నాడట ఇంతకీ కథ కమామిషి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం భార్య అందంగా తయారు కావడం ఇష్టం లేని ఓ భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు ఈ ఘటన కర్ణాటకలోని రామనగర్ జిల్లా మాగడిలో జరిగింది దివ్య అనే ఓ ముప్పై రెండు సంవత్సరాలు ఉమేష్ భార్య భర్తలు దివ్య ఎప్పుడు అందంగా కనబడేందుకు లిప్స్టిక్ వేసుకునేది ఓ టాటో కూడా వేయించుకుంది దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడాకుల కోసం కోర్టుకెళ్లారు కోర్టు విచారణకు హాజరైనటువంటి అనంతరం ఓకే ఇప్పుడు లిప్స్టిక్ పెట్టుకోకూడదు కొందరు కొందరు ఉంటారు లిప్స్టిక్ అది మంచిగా రెడీ అయిపోతుంది అనుకో ఎక్కడికి వెళ్తున్నావు షాపింగ్ వెళ్తున్నాను ఫంక్షన్ అంటే ఓకే షాపింగ్ కూడా ఇంత అందంగా రెడీ అయిపోవచ్చా ఏమున్నదండి చాలా క్యాజువలే కదా ఇది క్యాజువల్ కానీ ఎందుకో తట్టుకోలేకపోయాడు చిన్న గుడ్డే అందంగా ఉండే భార్యలతోటి చాలా ప్రాబ్లం అండి అసలు మెయింటైన్ చేయడం చాలా కష్టం దట్టు అనుమానం హస్బెండ్ దొరికాడు అనుకో అయిపోయినట్టే వాళ్ళు ఓకే అండ్ అలాగే ఇక మరొక విషయంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మీ ఇంట్లో మీరు భోజనం ఎలా చేస్తున్నారండి అసలు జరగండి మీ డైనింగ్ టేబుల్ చూడక ఎన్ని రోజులైంది ఏంది అసలు బాబో ఈ డైనింగ్ టేబుల్ అండి ఏంటండి ఇంత నీట్గా ఉంది ఆహా పికిల్ మాత్రం రెడీగా ఉంది పికిల్స్ రెడీగా ఉంటాయి కదా బాగుంది బాగుంది బాగా అరేంజ్ చేశారు డైనింగ్ టేబుల్ కానీ రేపటి నుంచి ఒక పని చేయండి చక్కగా కిచెన్లోకి వెళ్ళి మీరు డైనింగ్ టేబుల్ మీద అన్ని పెడుతున్నారు కదా అది పెట్టుకొని కింద ఒక చిన్న చాప్ వేసుకొని ఓకే చాప చేప కాదు మళ్ళా చేప అదే వేరేది ఒక చేప చేసి చాప కూర్చొని తినండి ఏమండి రోజు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటారు కదా ఏమైంది ఈరోజు కింద కూర్చొని తింటున్నారు అంటే అదేం లేదే కింద కూర్చొని తింటే చాలా మంచిదట మంచి ఏం లేదు పైన కూర్చోండి అరే అట్లా కాదు రోజు డైనింగ్ టేబుల్ మిన్నె కూర్చుంటున్నాం కదా ఒక్కసారి నా పరువు తీయకండి ఇది మనీల్లు కాదు ఓ ఇది మనీల్ కాదా పక్కింట్లో మనం భోజనానికి వచ్చినావా అయినా ఎవడు చెప్పాడండి మీకు కింద కూర్చొని తినమని ఎవరు చెప్తారు నాకు నాకు వాడు తప్ప ఇంకెవరు ఉన్నారు ఎవడా మామా గడే కదా వాడు ఉన్నాయి లేని కొత్త కొత్త రివ్యూస్ అనేది తీసుకొచ్చి నీ మైండ్ ఖరాబ్ చేస్తున్నాడు అసలు మీరు వాడు షో వినకండి ఏయ్ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోమానా వెళ్ళిపోతా కానీ వాడు షో మాత్రం వింటానండి ప్రస్తుతం నేలపై కూర్చొని తినేవారు తక్కువ మందే ఉంటారండి కింద కూర్చొని తినడం వల్ల చాలా లాభాలున్నాయని చెప్పేసి నిపుణులు అంటున్నారు కూర్చొని తినడం వల్ల ఈ కండరాల్లో కదలిక పెరిగి ఆరోగ్యంగా ఉంటారట నేలపై ప్లేట్ పెట్టుకొని తింటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది అలాగే ఇదేంది బాష్యంపట్టు వేసుకొని తినడం వల్ల శారీరక నొప్పులు దూరం అవుతాయా బాషింపట్టు పట్టు మనకు గాంధ గంధర్వ పట్టు తెలుసు ఉత్తాడ ఉప్పాడ పట్టు ఇవన్నీ కూడా తెలుసు వాషిం పట్టు కాసే వాషిం పట్టు వేసుకొని తినడం వల్ల అంటే పట్టు చిర కింద వేసుకొని తినాలా లేకుంటే ఏంది ఓ ఇది చెక్కల ముక్కలను పెట్టుకొని తినడం వల్ల అలా తినడం వల్ల బరువు కూడా తగ్గుతారట కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని తింటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు చాలా రోజులైంది కదా ఈరోజు నిజంగానే ట్రై చేస్తా చక్కగా కింద కూర్చొని తినే ప్రయత్నం చేస్తా తిన్న తర్వాత మళ్ళీ నేను లేపాలి కదా ఏమండి వాడేవిడ కింద కూర్చొని తినమన్నాడండి తినేసాను నాకు కొంచెం లేపరా ఎందుకు లేనిపోని ప్రయోగాలు చేస్తూ ఉన్నావు నాకు తెలియదు నువ్వేలే అప్పుడు ఉంటుందండి కానీ ఏ మాట కా మాట అండి నొప్పులు రావద్దు అంటే నొప్పులు రావద్దు అంటే బరువు తగ్గాలండి చాలా బరువు ఉన్న వాళ్ళు కింద కూర్చొని పైకి లేవాలంటే చాలా కష్టం అండి అందుకోసం బరువు గురించి బరువు తగ్గాలంటే ఏం చేయాలి అనే దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మన షోలో అండ్ మరొక్కసారి మేజర్ చంద్రకాంత్ నుండి నా దేశం అనే పాట మీ అందరికీ మరొక్కసారి డెడికేట్ చేస్తూ ఉన్నాము బాలుగారు ఎన్ని రకాలుగా పాడారు ఈ పాట ఎంత ఆవేశంతో పాడారు ఎంత ఆవేదనతో ఈ పాట పాడారు ఆయన స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంత బాగా ఎత్తుకున్నాడు ఆ పాటని అండ్ మధ్యలో ఎన్ని రకాల వాయిస్ లిమిటెడ్ చేయడం జరిగింది ఇది బాలుగారు తప్ప ఇంకెవ్వరు పాడినా ఈ పాటకు అంత అందం వచ్చేది కాదు అండ్ అలాగే ఈ పాట ఇప్పుడు ఏ స్కూల్లో చూసినా ఏ పాఠశాలలో చూసినా ఏ ఊళ్ళో చూసినా ఏ కాలేజీలో చూసినా మనకు ఈ ఈ పాట వింటే చాలు గూజ్ బంప్స్ వచ్చేస్తాయన్నమాట అరే అవును కదా అని చెప్పేసి కదా మరి ఈ పాట మీ అందరికీ నేను డెడికేట్ చేస్తున్నాను మన తెల్లారిందో ఈ మామ కార్యక్రమం తరపు నుండి హే ఇన్ మామే ఇస్ అ వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఐ లిజనింగ్ ఎ వండర్ఫుల్ సాంగ్ అండ్ భారతీయతను బాధ్యతగా ఇచ్చింది నిన్నటి తరం ఏమిచ్చింది భారతీయతను బాధ్యతగా ఇచ్చింది నిన్నటి తరం భారతీయతను బలంగా మార్చుకుంది నేటి తరం భారతీయతను సందేశంగా పంపుదాం తరం తరం వందే మాత్రం మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పేసి సుధాకర్ గారు పంపించేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ గారు వండర్ఫుల్ మెసేజెస్ పంపిస్తున్నారు చాలా మంది ఈరోజు ఓకే అండ్ అలాగే మన తెలుగులో ఇప్పటి ఎవరైనా కీర్తి చక్ర అవార్డు పొందారా మహేష్ గారు అంటే యా డెఫినెట్గా పొందారు ఈరోజే పొందారు అది కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి మేజర్ మల్ల రామ్ గోపాల్ నాయుడుకి కీర్తి చక్ర పురస్కారం వరించిందనమాట నేడు రాష్ట్రపతి అవార్డు అందించనున్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఆరున జమ్మూ కాశ్మీర్లోని కుప్వారాలో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినటువంటి బృందానికి రామ్ నాయకుడు రామ్ నాయకుడుగా ఉన్నారనమాట టెర్రరిస్టులను ఏరువేయడంతో పాటు తన టీంను కాపాడడంతో కేంద్రం ఈ పురస్కారంతో గౌరవించింది ఈ ఘనత తెలుగు సమాజానికే గర్వకారణం అని చెప్పేసి కేంద్ర మంత్రి రామ్మోహన్ కొనియాడారు ఈయన గురించి మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలోనే చెప్పుకున్నాం కానీ ఎన్ని టీవీ ఛానల్స్ ప్రసారం చేశాయి దీని గురించి ఎవ్వరూ చేయలేదు ఒకటో రెండో ఛానల్స్ అవి కూడా జస్ట్ వన్ మినిట్ మ్యాటర్ ఇట్లా అయితే ఎట్లా అండి ఏది ప్రజెంట్ చేస్తున్నారు ఏంటి ఏది అర్థం కానటువంటి పరిస్థితి అనమాట బట్ మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మాత్రం ఎప్పటిదప్పుడు మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాం అలాగే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను పరాయి పాలకులు వేసినటువంటి సంఖ్యలో మగ్గిపోయిన భరతమాత తన బానిస సంఖ్యను తెంచుకున్నటువంటి రోజన్నమాట అలాగే ఎందరెందరో ప్రియపుత్రులు తమ మాతృభూమి కోసం చేసిన త్యాగాలు ఫలించినటువంటి రోజు కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలు ఫలించినటువంటి రోజు ఆనాడు దేశ రాజధానిలో ఏం జరిగింది ఈ విభజిత ప్రాంతాలకు ప్రజలు ఎలా ప్రయాణించారు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడడానికి ఎవరు ఆత్మీయ సిద్ధంగా ఉన్నట్టున్నారు అండి యా నమస్తే ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మ్యామ్ యూ థాంక్యూ సో మచ్ జై నమ వందనం చేశారు మేమ్ మాకు ఐకేపి అస్ కే ఫొపిలిస్టే ఎండి ఆఫీస్ ఎమర్ ఆఫీస్ ఈ ఆఫీస్లన్నీ టచ్ వెళ్ళి పాటడం జరిగింది పాటలు ఒక ఫోర్ సాంగ్స్ పాడడం జరిగింది మీరు పాటలు కూడా పాడారా ఈ రోజు అవును సి ఎప్పుడూ ఎవరీ ఇయర్ పాడతాము ఎన్విక్ చేస్తారు చెల్లమ్మని అవునా ఆఫీసర్ అదే చాలా మంచి ప్రివిలేజ్ అండి యాక్చువల్గా నేను నా లైఫ్లో నేను ఎప్పుడు జెండా ఎగిరేసానంటే మాదొకటి జాగృతి యూత్ క్లబ్ అసోసియేషన్ అని ఉందండి జాగృతి యూత్ క్లబ్ అసోసియేషన్ దానికి నన్ను ప్రెసిడెంట్గా చేశారనమాట నా అరే వద్దురా నాకు ఇవన్నీ ఇష్టం ఉండేది నాకు చాలా సిగ్గు ఇవన్నీ ప్లీజ్ అంటే లే లేదు నువ్వు ప్రెసిడెంట్ రా నీ నీదే ఆలోచన నీదే మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాము దీని ద్వారా దీని ద్వారా అని చెప్పేసి ఇక అక్కడికి చాలా మంది వచ్చారండి ఒక నూట యాభై మంది వచ్చారు నాకేమో ఇష్టమే కానీ అంతమందిలో అప్పుడు చిన్నవుని కదా ఇప్పుడైతే అసలు మామూలుగా ఉండదు కదండి ఇప్పుడైతే ధూమ్ థడాకా ఉంటుంది చిన్నప్పుడు సో వెళ్ళాను చక్కగా అక్కడ చెప్పులు ఇడిచి నీట్గా అలా వేసి జెండా అలా అలా చెప్పేసి దాని చుట్టూ అది కట్టేసి జెండా వందనం చేశాను అనమాట దాని తర్వాత మాట్లాడమన్నారు మళ్ళీ మాట్లాడడంలో బాగానే మాట్లాడతాను కానీ ఎందుకంటే నాకు అంతమందిలో రెండు వందల మందిలో జెండా ఎగిరే మహేష్ అనగానే నాకు ఎందుకో కాస్త సిగ్గు అనిపించింది తర్వాత అది అంటే చాలా మంది ఉన్నారండి అప్పుడు చిన్నవాడిని కదా బెరుకు అవన్నీ ఉంటుండే ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఉండదులేండి మనతోటి సరే నా విషయం కాస్త పక్కన పెట్టండి ఏమన్నా అంటే ఊరికే గోపాల్ చెప్పుకుంటున్నావు నువ్వు అంటున్నావు ఓకే ఏం పాట పాడారు అక్కడ నేనా జెండా గేటం పాడండి ఒక మూడు నాలుగు పాటలు ఓకే అందులో మీ మీకు బాగా అంటే మీరు మంచిగా పాడగలిగే పాట ఒకటి మాకు వినిపించండి ష్యూర్ అండి ష్యూర్ అండి థ్యాంక్ యూ నేను పాడిపోయే పాట పరదేశి మూవీలో ఉంది ఈ పాట లిరిక్స్ చంద్రబోస్ గారు ఎంఎం కేర్ కేర్వాణి గారు సుజాత గారు పాడారు ఈ పాటని ఇప్పుడు పాడిపోయేది

సిగలో జావిలం మాకు వందనం వందనం వంద మమతలెరుగిన మాతృభూమికి మంగళం మాతరం మగువ తీర మనులు పొదగే హిమగిరీ కలికి పదములు కడలి కలిగిన కళ ఇది ఐ నవ్ ఆ ఐ ఇండియా ఐ నవ్ ఎండయా ఐ నో ఇండియా

మహలై ప్రణయ జీవుల పాభురం కృష్ణవేని సి పరమలీనత్వం వివిధ ౫తుల వివిధ అంతముల ఏదనుమేతిన ఏకతయకు భారతీ జయః మంగళం

ఓకే ఓకే గుడిలో గంట ఎందుకు కొడతారండి గుడిలో గంటే సైంటిఫిక్ గా చెప్పాలి అనుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట గుడి గంట కొట్టంగానే సన్నీగా చెప్పాలంటే స్వామి నేను వచ్చాను అని తెలియజేయడానికి గంట కొడతారనమాట స్వామి నన్ను మర్చిపోవద్దండి నేను వచ్చేసానండి మీ మీరు బిజీ అంతే కదా అని అనుకుంటున్నాను మరి కరెక్ట్ కాదు తెలియదు సార్ గుడ్ ఆన్సర్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభావతి గారు ఎంత బాగా వాడారండి వండర్ఫుల్ వండర్ఫుల్ సో వెల్ మామాజ్ అండ్ మామ్ ఇస్ మరి మీ సంగతి అండ్ మన యొక్క బిటెన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఎన్ఆర్ఐ లిజనర్స్ మావా అని చెప్పి పెట్టేశారు మనీ తరపు నుండి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అలాగే మనకు దేశభక్తి ఉంది అని ఎలా నిరూపించుకోవాలి దేశభక్తి అంటే గన్ను పట్టుకొని సరిహద్దుల్లోకి వెళ్ళేసి ఆ చలిలో గజగజ పోరాట వాళ్ళు వాళ్ళు ఉన్నారు డెఫినెట్గా వాళ్ళది చాలా గొప్పది బట్ మనకు కూడా దేశభక్తి ఉంది అని చెప్పేసి చిన్న చిన్న పనుల ద్వారా ఎలా తెలియజేయగలం అట్లా చాలా ఉన్నాయి ఓకే ఇది మర్చికొకటి చెప్తున్నాను ఇష్టమైన వారి పేర్లు పచ్చబొట్టు వేయించుకోవడం కామనే కానీ యూపీకి చెందినటువంటి అభిషేక్ గౌతమ్ అనే వ్యక్తి ఆరు వందల ముప్పై మంది అమరవీరుల ఫోటోలు ఫోటోలు పేర్లను పచ్చబొట్టు వేయించుకొని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చూడు దక్కించుకున్నాడు ఈరోజు గాంధీ ఛత్రపతి శివాజీ సహా భారత జవాన్లు స్మారక చిహ్నాల ఫోటోలను ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట గత ఏడాది గత ఏడాది లద్దాఖ్ వెళ్ళినప్పుడు ఓ జవాను తనను రక్షించారని అందుకోసమే నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి వండర్ఫుల్ అభిషేకం ఇండియన్ ఆర్మీ ఎయిర్పోర్ట్లో దిగారు ఎయిర్పోర్ట్లో దిగి వెళ్తుంటే ఒక చిన్న పాప వెళ్ళేసి ఇండియన్ ఆర్మీ ఆర్మీ అతనికి ఆయన కాళ్ళు మొక్కుతుంది పాప ఆ చిన్న పాపకు అంత సంస్కారం ఎక్కడిది ఎలా అసలు ఎన్నిసార్లు చూశానో ఆ వీడియో రాత్రి ఎవరు నేర్పించారు ఆ సంస్కారం ఆ పాపకి సరే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు వీళ్ళు మన భారతదేశాన్ని కాపాడే ఒక వీరులు వాళ్ళకెళ్ళి వాళ్ళకి పాదాభివందనం చేయపోనా మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలు వాళ్ళే అని చెప్పేసి అలా అనుంటారు పాప వెళ్ళేసి చక్కగా వాళ్ళ కాళ్ళకు దండం పెడుతుంది ఆయన ఆ పాపను ఎత్తుకొని అలా ప్రేమగా తీసుకున్నాడు సచ్ ఏ వండర్ఫుల్ అనిపించేసింది కానీ గత మూడు రోజుల నుంచి ఒక విషయంలో నేను చాలా సఫర్ అవుతున్నాను బట్ ఐడో నో గవర్నమెంట్ ఏమి డెసిషన్ తీసుకుంటుంది ఏంటి అనేది ఓకే అలాగే ఇక ఇప్పుడు దువాడ మాదిరి అండ్ దువాడా శ్రీనివాస్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళది నడుస్తూ ఉంది మొన్నటి వరకు రాజు తరణ్ లావణ్యాలు వెళ్ళిపోయింది ఇప్పుడు వీలెల్లెలు వచ్చింది ఆమెను ఏమో ఓ ఇంటర్వ్యూలో చెప్తుందనమాట ఆ ఇష్టాన్ని పిచ్చానొచ్చా అని యాంకర్ ప్రయత్నిస్తే మీ భాషలో అది పిచ్చి అనుకుంటే నాకు శ్రీనివాస్ అంటే పిచ్చే ఆయన అంటే నాకు చాలా గౌరవం అభిమానం హీరోల కంటే మంచి లక్షణాలు ఆయన ఉన్నాయి శ్రీని గారికి ఎవరైనా డైరెక్టర్లో మంచి రోల్ ఇవ్వాలని చెప్పేసి ఈ మీద లొల్లి మనం ఏం చేస్తాం మనం అంటే మనం ఏమీ అనట్లేదండి ఎవరి ఎవరి లైఫ్ వాళ్ళదండి మనం ఏమి కామెంట్ చేయకూడదు ఓకే అండ్ అలాగే భారత్ కోసం గూగుల్ డ్యూడుల్ తయారు చేసిందనమాట భారత స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా గూగుల్ తమ హోమ్ పేజీకి ఒక ప్రత్యేక డూడుల్తో అలంకరించిందన్నమాట అలాగే ఫ్రీలాన్స్ ఆర్ట్ డైరెక్టర్ వృంద చేసినటువంటి జవేరి దీన్ని రూపొందించారు దేశవ్యాప్తంగా ప్రజలు ఈరోజు త్రివర్ణాలతో వేడుకలను చేసుకుంటారు ఈ సందర్భంగా వారసత్వ నిర్మాణ శైలిని ప్రతిబింబించేలా పలు వర్ణాలతో డూడుల్ని తీర్చిదిద్దారు గూగుల్ మీకు తెలుసు వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇట్లా చేస్తూ ఉంటారు ఒకసారి మీరు కూడా గూగుల్ పేజీలోకి వెళ్ళేసి ఆ డూడుల్ ఎలా చేశారు ఏంటి అనేది చెప్పే ప్రయత్నం అంటే చూడండి వాళ్ళు ఎలా చేశారు ఏంటి నేను మీకు ఒక కొత్త ఓడు గురించి చెప్తాను లౌకిక పౌరస్మృతి అనే వర్డ్ ఎప్పుడన్నా మీరు విన్నారా లౌకిక పౌరస్మృతి అంటే కులం మతం ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే చట్టం ఉండాలన్నదే ఈ ఉమ్మడి పౌరస్మృతి యూసీసీ లక్ష్యం దేశంలో మతాలను బట్టి వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి పెళ్లి విడాకులు వారసత్వం దత్తత నిర్వహణ వీ వస్తాయి వస్తాయన్నమాట సో అందరికీ ఒకే చట్టాలు తీసుకురావాలని చెప్పేసి లౌకిక పౌరస్మృతి అని చెప్పేసి అంటున్నారు అండ్ అలాగే మన ఈ దుబాయ్ షేక్ మన దుబాయ్ ప్రింట్స్ ఉంది కదా అమ్మాయి జస్ట్ ఇన్స్టాగ్రామ్లో చెప్పేసింది అనమాట ఐఎమ్ డైవర్సింగ్ యూ ఐఎమ్ డైవర్సింగ్ యూ ఐఎమ్ డైవర్సింగ్ యూ కథ జస్ట్ ఈ మధ్య వాట్సాప్లోనే వెళ్ళిపోతున్నాయి దాన్ని ఏమో హిందీలో ఏమంటారండి మూడు సార్లు అనకండి లేదు ఒక్కసారి అంటే సరిపోతే ఇసుకో క్యా బోల్తే తలాక్ 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 బోల్తే ఓకే యా అలాగే ఇక సుహాస్ని అనగానే మనకు అంటే ఆమె ఒక అక్క రోళ్ళలో చాలా బాగా యాక్ట్ చేయగలదు ఒక హీరోయిన్ ఆ తరం హీరోయిన్లలో ఆమె అద్దాలు పెట్టుకుంటే చాలామంది ఆమెలాగానే అద్దాలు అద్దాలు పెట్టుకోవాలని చెప్పేసి అనుకునేవాళ్ళు ఆమె హెయిర్ స్టైల్ పెట్టుకుంటే చాలామంది ఆమెనే హెయిర్ స్టైల్ అలా ఫాలో అయ్యేవారు ఆమె అంటే అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మధ్య కొంచెం చబ్బిగా అయిపోయింది లావుగా బట్ ఇట్స్ ఓకే లావుగా అయినంత మాత్రం వ్యక్తిత్వం ఎక్కడ పోద్ది లావుగా అయినంత మాత్రమే అండ్ ఎప్పుడండి ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి నిజంగా మీ కళ్ళు చాలా బాగున్నాయండి అని చెప్పేసి అన్నారు అనుకో ఇక అమ్మాయి బక్కగా అయిందా లావైందా అని వాటితో సంబంధం లేదు కదా కళ్ళయితే లావుగావు కదా కళ్ళు లావు కదండి కళ్ళు ఎప్పుడు అప్పుడెక్కో ఇప్పుడు కూడా అట్లే ఉంటుందన్నమాట ఈ లావు సన్నంతో సంబంధం లేదు అలాగే సుహాసిని గారు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు అండ్ అలాగే ఆ నవ్వు ఆ స్మైల్ ఆమె సుహాసిని గారు ఎలా ఉన్నారు మీరు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీకు హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం వా ఎప్పుడో నేను చిన్నప్పుడు చూశాను మీరు హీరోయిన్గా ఉన్నప్పుడు కానీ ఈరోజు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్కి వచ్చారు అండ్ మిమ్మల్ని చూస్తే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది అని చెప్పేసి అనగానే ఒక రకంగా ముక్కు విరుస్తుంటుందన్నమాట ఎట్లా ఆ ముక్కు విరు ముక్కు విరవడం కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట అలా అని చెప్పేసి మీరు ముక్కు ఇరవద్దు దయచేసి బ్యూటిఫుల్ సాంగ్ విన్నాము మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామా అనే కార్యక్రమంలో ఓకే అండ్ అలాగే మరి మీ భార్యకు ఎప్పుడు మీరు స్వేచ్ఛను ప్రసాదిస్తున్నారు పాపం రోజు మీకోసం వండుతుంది కదా ఓకే మరి ఈరోజు అలా బయటికి వెళ్ళేసి నువ్వు ఈరోజు వంట ఏం చేయకు నేను బయట నుండి నేను ఫుడ్ తీసుకొస్తాను లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తానని చెప్పేసి చెప్పవచ్చుగా ఎందుకు చెప్పాలి రోజు నేనే కదా ఉండేది దానికి మనం ఏం చేయాలి ఒకప్పుడు అంటే నైంటీస్లో నైంటీస్ కిడ్ నేను చెప్పండి కరా నన్ను మార్నింగే అంటే ఆ రోజు ఈవినింగే నన్ను పిలిచింటాడు అనమాట మహేష్ అరే నువ్వు రేపు ఈవినింగ్ వచ్చేసి కలర్ పేపర్స్ అన్ని కట్ చేయాలి రా నువ్వు మంచిగా కట్ చేస్తావు అనగానే మనకు మొదటి నుంచి వెళ్ళి ఈ కటింగ్స్ ఈ స్టైల్స్ ఇవి క్రియేటివిటీ అది చిన్నప్పటి నుంచి పోగానే అన్ని పేపర్లు ఇచ్చేసేది మంచిగా దాన్ని డిజైన్ 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 కట్ చేసేది అనమాట చేసి అరే సేట్ పేరు ఏం పేరు ఉండే నాకు అసలు గుర్తు రావట్లేదు సుదర్శన్ సేట్ దగ్గరికి వెళ్ళేసి ఈ మన ఇట్లా అతుక్కుంట చూడండి దాన్ని అది ఏమీ ఏమంటారు దాన్ని ఆ పిండిని ఏదో ఆ పిండి తీసుకొచ్చేసి మొత్తం లాయ లాయ్ లాయ్ లై లాయ్ లాయ్ ఏదో సరే తీసుకొస్తారు దాన్ని దాన్ని ఉడకబెట్టేసి ఇక చక్కగా క్లాస్ రూమ్లకు అన్నిటికీ పెట్టేసేవాడిని అనమాట అంటే నాతోటికి చాలా మంది ఉంటుండే నాతో ఇంకా చాలా ఉంటుండే ఫ్రెండ్స్ అందరూ అలా ఫస్ట్ ఆ జెండా వందనం కర్రకు ఐరన్ రాడ్ ఉంటుండే పెద్దది దానికి పెట్టేవాళ్ళము కింద పెట్టేవాళ్ళము మా మా క్లాస్కి ముందమే నేను పెట్టేవాళ్ళం మిగతా క్లాస్కి వేరే వాళ్ళు వేరే వాళ్ళు పెట్టుకుంటుండే బట్ కటింగ్ మాత్రం అంత నేనే చేస్తూ ఉన్నాను అనమాట అంత బాగా చేసి మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళేసి షర్ట్ ఇస్తుందా లేదా మంచిగా నీట్గా చూసుకొని ఇక మా నాన్న మా అమ్మ మహేష్ లేరా ఈరోజు జెండా వందనం బిడ్డ లే ఐదు అవుతుంది అబ్బా అండ్ ఏ రోజు అంత మార్నింగ్ మనం లేవము ఆరు గంటలకు లేవాలంటేనే చాలా కష్టము ఏడు గంటలకు లేవాలంటేనే చాలా కష్టం జెండా వందనం బిడ్డ లే తొందరగా బాబు స్కూల్కి పోవాలన్నావు కదా లేరా అనగానే అరే జెండా వందనం అనగానే ఆ మబ్బు ఆ నిద్ర అస్సలు ఇమ్మీడియట్గా వెళ్ళిపోయేదనమాట చక్కగా వెళ్ళేసి మంచిగా ఫ్రెష్గా రెడీ అయిపోయి ఆ జెండాను మంచిగా మంచిగా రెడీ అయిపోయి ఆ జెండాను మన షర్ట్ జియోకి పెట్టుకొని స్కూల్ బ్యాగ్ వేసుకొని అలా చక్కగా వెళ్ళిపోయటం బ్యాగ్ అవసరం లేదనుకుంటా ఆ రోజు నాకు ఇంకా గుర్తులేదు అది అలా వెళ్ళిపోయేవాళ్ళమాట ఇది ఇది నేను సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ విషయం చెప్తున్నాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడికి వచ్చినటువంటి సర్పంచు పెద్ద పెద్ద వాళ్ళు ఎంపీటీసీ వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ ప్రసంగాలు ఉంటాయి వాళ్ళ ప్రసంగాల తర్వాత మేము ఆటల్లో పాల్గొన్నటువంటి వాటికి ప్రైజెస్ ఉంటుండే అండ్ స్కూల్ ఎన్విరాన్మెంట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుండే ఇవన్నీ దాని తర్వాత మాకు చాక్లెట్లు బిస్కెట్స్ ఆ ఊళ్ళో ఉన్నటువంటి షాప్స్ వాళ్ళందరూ కూడా ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉంటుండే ఆ పక్కన కిరణం షాపు ఈయన సేటు మీ తమ్ముడు ఒక నాలుగు బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తా అన్నాడాయా అనగానే అవునా మా తమ్ముడు నాలుగు ఇస్తా అన్నాడా మా తమ్ముడు నాలుగు ఇస్తా అంటే నేను ఐదు ఇస్తా మళ్ళా వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ తమ్ముడు మీ తమ్ముడు ఆయన ఐదిస్తా అంటున్నాయా నువ్వు నువ్వు ఈ నాలుగు ఇవ్వడమేందా అట్ట ఏడితేతుంది సో అట్లా వాళ్ళు ఇచ్చినాయి ప్లస్ స్కూల్ నుండి తీసుకొచ్చినాయి ఇవన్నీ బాగుంటుండే మంచిగా ఉంటుండే చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నిసార్లు తర్వాత చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలు చూసి అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఏదన్నా మంచి మూవీ చూసుకొని హాయిగా ఉంటుండే అన్నమాట అయితే ఇది అత్త అంటుందన్నమాట చూడండి అత్తయ్యగారు గారు గారు చూడండి పండక్కి చీర కొనుక్కొని రమ్మండి అంటే మీ అబ్బాయి ఎలాంటి చీర తీసుకొచ్చాడో చూడండి అస్సలు ఈయనకు సెలెక్షనే రాదు అత్తయ్య గారు అనగానే అవునమ్మా నీ పెళ్ళప్పుడు నాతో పాటు వాని ఫ్రెండ్స్ కూడా అదే మాట చెప్పారమ్మా వానికి సెలక్షనే రాదని ఎంత మాటన ఎంత మాట అన్నవే భూసల్దా ఓకే అండ్ అలాగే ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం కూడా మీకు చెప్పాలి అంటే ఇది మీ మీ హెల్త్ గురించి నేను మీకు చెప్పే ప్రయత్నం అనమాట మీ అందరికీ బోడ కాకరకాయలు తెలుసా అండి ఎవరికైనా బోడ కాకరకాయలు ఎవరైనా విన్నారా సో అటువంటి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను అండ్ దానికంటే ముందుగా ఒక ఆరోగ్యానికి సంబంధించిన ఒక విషయం చెప్తాను చాలామందికి యూరినల్స్ వస్తుంటాయి చాలామంది కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు సో అలా చేయొద్దు అని చెప్పేసి రీసెంట్గా ఒక సర్వే వచ్చింది ప్రయాణంలోనో పనిలో ఉండటం వల్లనో చాలామంది మూత్ర విసర్జన ఆపుకుంటూ ఉంటారనమాట ఇది చాలా ప్రమాదకరం అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు వైద్య నిపుణులు జనరల్గా సాధారణంగానే మూత్రంలో క్రిములు ఉంటాయి వాటి ఆపుకోవడం వల్ల అవి మరింత పెరిగి మూత్రనాల ఇన్ఫెక్షన్లకు దారితీయచ్చు మూత్రాశయం నుంచి సాగిపోవడం పెల్విక్ కండరాలు బలహీనపడి మూత్రంపై నియంత్రణ కోల్పోవడం వంటి రిస్కులు ఏర్పడతాయి అని చెప్పేసి ఎప్పటిదప్పుడు ఆ యూరిన్ క్లియర్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నారు ఇది చాలామంది చేసేది అనమాట ఒకసారి ఇట్లనే ఏమైందంటే ఏం కాలే ఏం కాలే నా విషయం వచ్చే వరకు ఏమైంది చెప్పు 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 తొందరగా అంటారు అరే ఏమవుతుందండి ఏం కాలేదు ఓకే అండ్ అలాగే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవుతున్నాయి సో అందుకోసమే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరం అండి దయచేసి ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు ఎవరైనా మన రేడియోలో వాళ్ళని ప్రమోట్ చేసుకోండి ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో నేటి నుంచి సమ్మె కొనసాగనుంది ఆల్మోస్ట్ రెండు వేల ఐదు వందల కోట్ల బకాయిలకు గాను వాళ్ళు రెండు వందల కోట్లు మాత్రమే విడుదల చేయడంతో ఆసుపత్రి యాజమాన్యాలు నిరాశకు గురయ్యాయన్నమాట త్వరలో మూడు వందల కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వాలు హామీ ఇచ్చినా కూడా వెనక్కి తగ్గడం లేదు సో అది అది నడుస్తుందనమాట అది కొంచెం చూసుకోండి ఆరోగ్యశ్రీ ఎక్కడెక్కడ ఉంది ఏంటి ఇవన్నీ కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి అండ్ అలాగే కోహ్లీ వెళ్ళాడు కోహ్లీ చాలా అంటే చాలా సింపుల్గా లండన్లో ఆ రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నాడట అభిమానులు వచ్చేసి అంటే కోహ్లీ కానీ రజనీకాంత్ కానీ అండ్ ఎంఎం కానీ వీళ్ళందరూ కూడా చాలా సింప్లిసిటీ ఓకే ఇక హైదరాబాద్ నుండి రేపటి నుంచి బయలుదేరుతున్నారు మా వాళ్ళందరూ అందరూ హైదరాబాదులో ఎవరెవరైతున్నారో ఎందుకంటే రేపటి నుండి హాలిడేస్ మామూలే అసలు ఈరోజే ఈరోజు పంద్రాగస్టు రోజు లీవ్ పెట్టేసుకుంటే దాని తర్వాత సాటర్డే సండే మండే మళ్ళీ ట్యూస్డే రోజు వస్తారు అందుకోసమే అంటే ఈ రేపటి నుంచి సెలవులు రావడంతో హైదరాబాద్ నగరంలోని తెలుగు ప్రజలు సొంత ఊళ్ళకు బయలుదేరుతూ ఉన్నారు దీంతోపాటు అంటే దీంతో అమీర్పేట్ కూకట్పల్లి ఎల్బీ నగర్ జేబీఎస్ ఎంజీబీఎస్ రద్దీ నెలకొంది పలుచోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయన్నమాట సో దాని తర్వాత శుక్రవారం వరలక్ష్మి వ్రతం శనివారం ఆదివారం వీకెండ్స్ తర్వాత సోమవారం రాఖీ పండుగ ఉండడంతో ఇంకా ఎవరంతలో వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట శ్రావణ శుక్రవారం ఎలాగో హాలిడే తీసుకుంటారు లేడీస్ అండ్ అలాగే చివరిగా న్యూస్ ఏంటంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఒక పద్నాలుగు వేల మందితోటి జాతీయ గీతాలాపన కార్యక్రమం జరిగింది ఈరోజు గూజ్బంసే పక్క జాతీయ గీతాన్ని పద్నాలుగు వేల మంది పిల్లలు ఒకేసారి పాడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి కదా గ్రామీ అవార్డు గ్రహీత రిక్కి కేజీ నిర్వహించినటువంటి జాతీయ గీతాలాపన గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది అనమాట విద్యార్థులు పా పాడుతుంటే మరో వంద మందితో కూడినటువంటి ఆర్కెస్ట్రా మ్యూజిక్ అందించింది ఈ కార్యక్రమంలో ఇంకా చాలామంది వాళ్ళు పాల్గొన్నారనమాట బట్ పద్నాలుగు వేల మంది అలా పాడడం మామూలు విషయం కాదు ఇప్పుడు మనకు కాకరకాయ అంటే తెలుసు బోడ కాకరకాయ అంటే తెలుసా ఎప్పుడన్నా తిన్నారా పూ నేను తినిపించిన నేనే ఉండి నా బుజ్జి బుజ్జి చేతులతో మీకు తినిపించిన ఓకే సీజనల్ ఫ్రూట్స్ కూరగాయలు తినాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు ఆ కొవ్వకు చెందినటువంటి బోడ కాకరకాయ గురించి తెలుసుకుందాం బోడ కాకరకాయ గురించి తెలుసుకుందాం కేవలం వర్షాకాలంలోనే దొరికే ఈ కూరగాయలో అనేక పోషకాలతో పాటు వివిధ విలువలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు వీటిని తినడం వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పేసి చెబుతూ ఉన్నారు బీ వన్ బీ టూ బీ త్రీ సహా పలు విటమిన్లు అధికంగా ఉంటాయి ఇవి తింటే బీపీ షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతాయని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట నేను దుబాయ్లో చూశాను నాకు అక్కడ బోడ కాకరకాయలను ఏం చేయలేదు అంటే కనబడలేదు దాని తర్వాత అమెరికా వెళ్ళాను అమెరికాలో కూడా ఎక్కడ బోడ కాకరకాయలు నాకే కనబడలేదు ఇప్పుడు గుండు బోడుగుండు తెలుసు మనకు ఓకే బోడగుండు అంటే నెత్తిలో ఏమీ ఉండదు అలాగే మనకు కాకరకాయలను తీసుకొచ్చి కటింగ్ చేయండి గుండు వేయండి అవే బోర్డు కాకరకాయలు ఓకే అలాగే ఇక అరే ఇంద్ర నువ్వు రాజా 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 నాకు నచ్చినటువంటి ఒకే ఒక పేరు రోయ్ నన్ను చిన్నప్పుడు మా అమ్మ రాజా 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 అనేది ఇంక నేమే అది కంటిన్యూ కాలేదు ఓకే సో ఇక మన షోలో సమయం అయిపోయింది రేపటి తెల్లారందో మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం డెఫినెట్గా చెప్పాను కానీ థర్స్డే వచ్చాను అండ్ ఫ్రైడే రేపు మంచి మంచి టాపిక్స్తోటి మంచి మంచి పాటలతోటి మిమ్మల్ని అలరించడానికి మీ మామ మహేష్ సిద్ధంగా ఉంటాడు అప్పటి వరకు బై బై అండ్ టేక్ కేర్ అండ్ అలాగే గుళ్ళో గంట ఎందుకు కొడతారు అంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఓకే అండ్ అలాగే మా మా ఇప్పుడు మన మన స్టైల్ ప్రజెంటేషన్ ఏంటి గుళ్ళో గంట ఎందుకు కొడతారు అంటే చెప్పండి గుళ్ళో గంట ఉంటుంది కాబట్టి కొడుతుంది లేకుంటే ఎవరు కొట్టలేరు కదా ఓకే అలాగే గుడికి వెళ్ళేటప్పుడు ఇంట్లో పూజ చేసినప్పుడు గంట మోగిస్తుంటారు రాక్షస శక్తులు పోయి దైవశక్తులు రావాలనే ఉద్దేశంతో గంట వాయిస్తూ ఉంటారనమాట ఆలయంలో నందిని ముట్టుకోవడంలోనూ ఓ రహస్యం ఉంది నంది స్వరూపం కాబట్టి ముట్టుకుంటారు నంది కొమ్ముల మధ్య నుంచి చూడటం అంటే మనలోని పశుత్వాన్ని పోగొట్టుకొని దేవుడిని దర్శిస్తున్నామనే అర్థం రావడానికి చెప్తుంటారనమాట ఇది అందుకోసమే గుడి మన మన ఇంట్లో మనం గంట ఎందుకు మోగిస్తారు అంటే రాక్షస శక్తులు పోయి దైవశక్తులు రావాలి అని చెప్పేసి మీరు పూజ చేసేటప్పుడు అలా గంట మోగిస్తూ ఉండండి ఆ ముందు హాల్లో ఉన్న వాళ్ళకి ఓకే అండ్ అలాగే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కడో మీ ఆయన చక్కగా ఆఫీస్కి రెడీ అవుతుంటాడు టెన్షన్ టెన్షన్గా ఉంటాడు మీ పాపనో బాబు చక్కగా కాలేజీకి వెళ్తూ ఉంటారు అలా మీరు పూజ చేసే టైంలో గంట అలా మోగించారనుకోండి వాళ్ళ మనస్సు అంతా ఎంత మంగళప్రదం అవుతుంది తెలుసా చాలా బాగుంటుంది ఓకే ఇక రేపటి మామోషోలో మళ్ళీ వెళ్దాం వరకు మరొకసారి మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో బై బై అండ్ టేక్ కేర్